గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. సో తెలంగాణలో పడినటువంటి జేపీఓ పోస్టుల నిమిత్తమై సెక్షన్ ఏ గురించి మాట్లాడుకుంటున్నాం. సో దాంట్లో కొన్ని ప్రీవియస్లో హెచ్ఆర్ఎం గురించి కానీ కాన్సెప్ట్స్ కావచ్చు, తర్వాత ఇండస్ట్రియల్ రిలేషన్స్ సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ మాట్లాడుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ సెషన్లో మనము ఇప్పుడు ఒక రెండు ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయండి. సో దాంట్లో ఒక్కొక్క మార్క్ అడిగే అవకాశం ఉంటుంది. సో ఆ టాపిక్స్ ఏంటంటే, ఒకటి ఎంప్లాయర్స్ మేనేజ్మెంట్ ఒకటి, అండ్ గ్రీవెన్సెస్ మేనేజ్మెంట్ ఒకటి అని మనకు ఐఆర్లో రెండు టాపిక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ టైం ఎన్పిటిసిఎల్లో వచ్చినటువంటి క్వశ్చన్ పేపరు దృష్ట్యా చూసినప్పుడు ఈ ఇండస్ట్రియల్ రిలేషన్ నుంచి కొన్ని తక్కువ వరకు అడిగారు. తక్కువ అడిగినా మళ్ళీ అంతే అడుగుతారు, మళ్ళీ ఎక్కువ అడుగుతారు అనేది మనం అనలైజ్ చేయలేము. కాబట్టి అన్ని చాప్టర్స్ను అన్ని వాటిని మినిమం మనకు కొంతమన్నా పరిజ్ఞానం ఉండే విధంగా చదువుకునేటందుకు ఇక్కడ టీచ్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క టాపిక్ మీద బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి మనం డిస్కస్ చేస్తున్నాం. సో దాంట్లో వచ్చి మీకు 100% క్వశ్చన్ పడుతుంది, మీరు ఆన్సర్ చేయగలుగుతారని మేము ఆశిస్తున్నాం. సో ముందుకెళ్దాం. ఇక్కడ హెడ్డింగ్ ఎంప్లాయీ మేనేజ్మెంట్ అంటే ప్రధానంగా ఉద్యోగులు, అదేవిధంగా వాళ్ళు చేసేటువంటి ఉద్యోగ నిర్వహణ. సో ఎంప్లాయీ అంటే ఉద్యోగి, మేనేజ్మెంట్ అంటే నిర్వహణ. ఉద్యోగ స్వామ్యంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురైనప్పుడు సో వాటిని ఏ విధంగా మనం ఎదుర్కోవాలి, దానికి కావలసినటువంటి ప్రైమరీ రిక్వైర్మెంట్స్ ఏమిటి అనేది ఇక్కడ మనల్ని ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడు. సో విచ్ ఇస్ మోస్ట్ యూజ్ఫుల్ ఎలిమెంట్ ఇన్ ఎంప్లాయీ మేనేజ్మెంట్ అని అడుగుతాడు. విచ్ ఇస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎంప్లాయీ మేనేజ్మెంట్ అని అంటాడు. సో విచ్ ఫ్యాక్టర్స్ ఆర్ మోస్ట్లీ ఎఫెక్టెడ్ బై ది ఎంప్లాయీ మేనేజ్మెంట్ అని, సో తన యొక్క స్టైల్లో సో దాన్ని టచ్ చేసే విధంగా క్వశ్చన్ అడుగుతాడు. అడిగినప్పుడు మనకు కొంచెం డేటా అనేది ఇక్కడ సేకరించుకొని చదువుకుంటే ఎక్కువ మొత్తంలో మార్క్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగ నిర్వహణ అనేది ప్రధానంగా ఒక 6 అంశాల మీద ఆధారపడి ఉంటుందండి. ఎన్ని అంశాలండి? 6 ఫ్యాక్టర్స్. సో ఉద్యోగ నిర్వహణ అంటే ఏమిటి అంటే, మనం చేస్తున్నటువంటి జాబ్ లేదా టాస్క్ అంటే ప్రధానంగా మనకి ఇచ్చినటువంటి పనిని ఎంతవరకు మనము స్మూత్గా ఇచ్చిన టైంలో ఇచ్చిన కాలాన్ని అనుసరించి సో ఎంతవరకు ఎఫిషియెంట్గా అంటే ట్రాన్స్పరెన్సీ విత్ అకౌంటబిలిటీ. ట్రాన్స్పరెన్సీ అంటే ఇక్కడ ఖచ్చితత్వము, అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం. సో ఈ యొక్క ట్రాన్స్పరెన్సీ లేదా అకౌంటబిలిటీ అనేది ప్రధానంగా ప్రతి ఒక్క కంపెనీలో ఇక్కడ మనకు ఎక్కువ మొత్తంలో దోహదం చేస్తున్నటువంటి అంశం. సో ఈ యొక్క ఎంప్లాయీ మేనేజ్మెంట్లో ప్రధానంగా ఈ యొక్క జాబ్ లేదా టాస్క్ అనే ఒక ప్రత్యేకమైన అంశము చేయడానికి ఖచ్చితంగా ఇద్దరు వ్యక్తుల మధ్య సఖ్యత అనేది ఉండాలి. సో ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ మధ్య సరైనటువంటి సత్సంబంధాలు ఉండాలి అని చెప్పి మనము ప్రీవియస్ సెషన్లో ఇండస్ట్రియల్ రిలేషన్స్ల గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పడం జరిగింది. సో ఒక ఇండస్ట్రీ డెవలప్ కావాలన్నా, ఒక సంస్థ ఎక్కువ మొత్తంలో లాభాలు ఆర్జించాలన్నా ఖచ్చితంగా ఇండస్ట్రీకి ఎంప్లాయీ ఎంప్లాయర్ మధ్య సత్సంబంధాలు అనేవి ఖచ్చితంగా పెంపొందింపజేయాలి. మరి అలాంటి టైంలో ఎంప్లాయీ తన యొక్క మేనేజ్మెంట్లో తన యొక్క తనకి ఇచ్చినటువంటి పనిని ఎట్లా మంచిగా ముందుకు తీసుకెళ్ళాలి, సో వాటికి కావలసినటువంటి ప్రాథమిక అంశాలు ఏమిటి అని చూసుకున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని ఉంటాయండి. 1, కమ్యూనికేటింగ్ ఎఫిషియెంట్లీ అంటే తను అనుకున్నటువంటి విషయాన్ని, తను చెప్పాలనుకున్న విషయాన్ని ఖచ్చితంగా వేరే వాళ్లకు అందించడము కమ్యూనికేషన్ స్కిల్స్ విభాగం కిందకి వస్తుంది. అంటే ఉద్యోగ నిర్వహణలో ప్రధానంగా ఎంప్లాయీ ఎంప్లాయీ మధ్య కమ్యూనికేషన్ అనే గ్యాప్ అనేది ఉండకూడదు. సో అది ఏ జాబ్ అయినా పర్వాలేదు, అది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అయినా పర్వాలేదు, లేకపోతే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అయినా పర్వాలేదు, కానీ వితౌట్ కమ్యూనికేషన్ వీ కాంట్ మూవ్ ఫార్వర్డ్. అంటే ముందుగా మనం వెళ్ళలేము. ఒక వస్తువును తయారు చేయాలి అన్నా, తయారు చేసిన వస్తువును బయట ప్రపంచానికి మార్కెటింగ్ చేసి అమ్మాలన్నా చాలా వరకు ఎంప్లాయ్ అనేవారు మరొక ఎంప్లాయ్తోని ఖచ్చితంగా కమ్యూనికేషన్ మెయింటైన్ చేయాలి. కమ్యూనికేషన్నే తెలుగులో భావప్రసారం అని పిలుస్తారు. అంటే తను అనుకున్నటువంటి విషయాన్ని, తాను ఏదైతే మనసులో గట్టిగా అనుకుంటున్నాడో ఇది చేద్దామని ఆ విషయాన్ని అవతలి వ్యక్తికి చేరవేయాలి. సో దానికి ఇక్కడ 2 టర్మ్స్ ఉంటాయండి, ఒకరు సెండరు మరొకరు రిసీవర్.
కమ్యూనికేషన్లో వీళ్ళిద్దరి పాత్ర చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. సెండర్ అంటే విషయాన్ని పంపించేవాడు, రిసీవర్ అంటే విషయాన్ని సంగ్రహించేవాడు. సో కమ్యూనికేషన్లో ఈ ఇద్దరు పర్సన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఉంది. సో నువ్వు ఏదైనా ఒక విషయాన్ని, కంపెనీ సంబంధిత విషయాన్ని ఒక వేరే వ్యక్తికి చెప్తున్నావు కాబట్టి డేటా అనేది నీ దగ్గర ఉంది. నీ డేటాను అవతలికి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఖచ్చితంగా దానికి ఒక లాంగ్వేజ్ అనేది అవసరం. సో అది మామూలుగా మనుషుల మధ్య మాట్లాడుతున్నప్పుడు ఆ మనిషి ఏ లాంగ్వేజ్లో ఉన్నాడు, అతనికి ఏ భాషలో చెప్తుంది అనేది తెలుసుకోవడం చాలా ఎఫిషియెంట్గా చేయాల్సినటువంటి పని. చాలామందికి లోకల్ లాంగ్వేజెస్ అనేవి రావడం జరుగుతుంది. కొంతమందికి ముంబై, ఢిల్లీ, ఇతరత్ర వేరే సాఫ్ట్వేర్ ఎంఎన్సీలలో ఇంగ్లీష్ ఆర్ హిందీలో చెప్పాల్సి ఉంటుంది. సో భావం ఏదైనా కానీ భాష మారుతుంది కాబట్టి ఆ భాషకు తగ్గట్టుగా కమ్యూనికేషన్ అనేది ఎఫిషియెంట్గా చేయగలడం అనేది ఉద్యోగ నిర్వహణలో చాలా ఇంపార్టెంటు. సెంటరు రిసీవర్ మధ్య ఎలాంటి కమ్యూనికేషన్స్ బ్యారియర్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే చెప్పే విషయం స్పష్టంగా లేకపోయినా, అది స్థిరంగా ఉండకపోయినా, చెప్పే విషయం పట్ల ఎలాంటి క్లారిటీ లోపించినా కానీ రిసీవర్కి అది సమృద్ధిగా చెందదు. అందుకే అతను ఫ్యాక్స్ పంపినా, మెయిల్ చేసినా, ఫోన్ చేసినా ఎలాంటి అంతరాలు లేకుండా కమ్యూనికేట్ చేయగలగాలి. ఒక ఉన్నత ఆఫీసర్తో నువ్వు మింగిల్ కావాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్ని అతనికి నీ మాటల ద్వారానో లేకపోతే నీ రాతల ద్వారానో తెలియజేయాలి. సో అందుకే కమ్యూనికేషనింగ్ ఎఫిషియెంట్లీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఎంగేజింగ్ ద మేనేజ్మెంట్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎంగేజ్ అంటే ఎవరైనా ఒక ప్రక్క వ్యక్తి కానీ, ఎవరైనా మన తోటి ఉద్యోగులు కానీ అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగ నిర్వహణకు రానప్పుడు అతని పనిని మనమే సమకూర్చవలసినటువంటి అవసరం మన మీద ఉంది. ఎందుకంటే సేమ్ సిచ్యువేషను నీకు రాదు అనే గ్యారంటీ లేదు. సో లీవ్స్ పెట్టినప్పుడు కానీ, లేకపోతే సడన్గా ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఏర్పడినప్పుడు కానీ, సడన్గా అతనికి జబ్బు చేసినప్పుడు కానీ, అంటే డిసీజ్ ఎఫెక్ట్ అయినప్పుడు కానీ, లేకపోతే యాక్సిడెంట్ అయినప్పుడు కానీ, లేకపోతే అత్యవసర పరిస్థితుల్లో ఖచ్చితంగా ఎంగేజింగ్ అంటే ఒకరి పనిని మరొకరు షేర్ చేసుకోవడం అనేది ఉద్యోగ నిర్వహణలో చాలా ఇంపార్టెంటు. అలా అందరినీ ఒకే పనికి అబైడ్ కాకుండా, సో ఒకరి పనిని అందరికీ వచ్చే విధంగా, అంటే మన స్టాఫ్లో 10 మంది ఉన్నారనుకోండి, ఒకరు బాగా మెయిల్స్ పంపించగలుగుతారు, ఒకరు బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు, ఒకరు రా మెటీరియల్ని తీసుకురాగలుగుతారు, ఇలా ఒకరు ఒక్కొక్కరు డిపార్ట్మెంట్ విధించుకున్న తర్వాత ఉన్న 10 మందిలో కూడా అందరికీ అన్ని పనులు వచ్చే విధంగా ట్రైన్అప్ చేసుకోవాలి. సో అది ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్లో చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది. సో ఉన్నటువంటి ఉద్యోగులకు అన్ని విభాగాల్లో ప్రవేశం ఉంటే, సంబంధిత వ్యక్తి రానప్పుడు, సంబంధిత వ్యక్తి లేనప్పుడు ఇక్కడ ఏం చేస్తారు అంటే, ఆ వ్యక్తి లీవ్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క పనిభారాన్ని మరొక వ్యక్తికి ఎంగేజ్ చేయడం జరుగుతుంది. ఇలా ఎంగేజ్ చేసుకోవడం వల్ల లీవ్ తీసుకున్నటువంటి వ్యక్తి ఆయన పని కూడా క్యారీ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇలా క్యారీ చేయడం వల్ల ఏమవుతుందంటే, ప్రాజెక్ట్ అయినా కానీ మనకి ఇచ్చినటువంటి ఏదైనా టాస్కు అనుకున్న టైంకు అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా ఎంగేజ్ లేకుండా ఆయన వచ్చేదాకానే ఉంటే చాలా గవర్నమెంట్ ఆఫీసర్స్లో చాలామంది లీవ్ పెట్టి వెళ్ళిపోతారు, ఫైల్స్ అనేవి ఆ టేబుల్ మీద చాలా పడి ఉంటాయి. సో ఆయన వచ్చిన తర్వాత డ్యూటీలో జాయిన్ అయిపోయిన తర్వాత ఒకటి ఒకటి చూసుకొని వెళ్ళేసరికి, సో నెల రోజులు కావచ్చు, 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, కానీ కార్పొరేట్ అనేది అంత టైం తీసుకోదు. ఒక వర్క్ చేయట్లేరు, ఎవరు లేరు అనుకుంటే ఆ వర్క్ని ఇమ్మీడియట్గా ఇంకో పర్సన్ చేత ఎంగేజ్ చేపిస్తారు. ఎందుకంటే అవతల కస్టమర్కు ఒక గంటల్లోనూ లేకపోతే నెలల్లోనూ టైం అనేది ఉండదు. జస్ట్ వాళ్లకు ఇప్పుడు పొద్దునిస్తే సాయంత్రం ఇవ్వాలి, ఈ టాస్క్ మాకు చేసి ఇవ్వండి, యానిమేషన్స్ కావచ్చు, యాడ్ మేకింగ్ కావచ్చు, ఇవన్నీ చాలా టైం బౌండెడ్తో ఉన్నటువంటి వర్క్స్. సో వీటికి ఖచ్చితంగా పర్సన్ రానప్పుడు వేరే పర్సన్ ఎంగేజ్ చేసుకోవడము, పక్క వారి యొక్క హెల్ప్ తీసుకోవడము, స్కిల్ వ్యక్తులు అంటే పీర్స్, సబార్డినేట్స్ మధ్య సరైనటువంటి సఖ్యత ఉండడం అనేది ఖచ్చితంగా ఉద్యోగ నిర్వహణకు ఎంతో గాను దోహదం చేస్తుంది. అదేవిధంగా మరొక ఎఫిషియెంట్ పాయింట్, ఫెసిలిటేటింగ్ ద ఎంప్లాయీ యూత్ అంటే ఉద్యోగ వృద్ధిని కాంక్షించాలి. ఖచ్చితంగా ఇక్కడ ఏంటి అంటే, మనకు హెచ్ఆర్ఎంలో చెప్పుకున్నాము, ఎంప్లాయీ గ్రోత్ అనేది ఎలా ఉంటుందంటే పర్ఫార్మెన్స్ అప్రైజల్ చేసిన తర్వాత అతను ఏ విధంగా పనిచేస్తున్నాడు, అనుకున్నంత స్థాయికి పనిచేస్తున్నాడా, లేకపోతే అతనికి ఆ పనిలో ఎలాంటి ప్రవేశం లేదా, సో ఆ ప్రవేశం కోసం ఇంకేమైనా ట్రైనింగ్ రిక్వైర్ ఉంటుందా, పోనీ ఇచ్చిన పనిని సకాలంలో చేయకపోతే ఆ పనికి మనం ఏమన్నా
రెమెడీస్ లేకపోతే ఏమైనా ఆల్టర్నేటివ్స్ చూసే అవకాశం ఉందా అనే యాంగిల్లో ఆలోచించినప్పుడు మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఇక్కడ రావడం జరుగుతుంది. సో అలా ఆప్షన్స్ వచ్చిన తర్వాత సో అతనికి మరొక ఛాన్స్ ఇవ్వడం ద్వారా ఆయనకు టైం ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా అతను వర్క్ ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి వాతావరణం క్రియేట్ చేస్తే ఖచ్చితంగా ఉద్యోగి ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటేట్ చేయబడతాడు. అంటే అతను ఎక్కువ మొత్తంలో వర్క్ చేయడానికి దాని ద్వారా ఎక్కువ గ్రోత్ కావడానికి అవకాశం ఉంటుంది. అందుకే హెచ్ఆర్ అనేవారు చాలా క్లియర్గా సో ఉద్యోగి యొక్క మైండ్ సెట్ను బట్టి పనిని కల్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొంతమంది వర్క్ హాలిక్ ఉంటారు, అంటే 24/7 వర్క్లోనే మగ్గిపోతూ ఉంటారు. సో వాళ్ళకి వర్క్ కనుక లేకపోతేనే ఏం చేయాలో అర్థం కాదు. కొంతమంది నిర్ధారితమైనటువంటి పనిని గంటలనే బేస్ చేసుకుంటారు, ఆ పని గంటల తర్వాత మళ్ళీ వాళ్ళు వర్క్ చేయడానికి ఇష్టపడరు. సో ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి ఆ డిఫరెంట్ క్యారెక్టర్స్ అనేవి ఎంప్లాయీ మేనేజ్మెంట్లో చాలా ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవాలి. అదేవిధంగా మేనేజింగ్ యువర్ టైమ్ టు టైమ్ అంటే కాలాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం అనేది ఎంప్లాయీ మేనేజ్మెంట్లో చాలా ఎఫిషియెంట్ పాయింట్. ఎందుకంటే టైం బౌండెడ్ ఉన్న ప్రాజెక్ట్స్కు, అంటే 1 నుంచి 6 నుంచి 1 సంవత్సరం లోపు ఉన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనకు, అదేవిధంగా 6 నెలల నుంచి 5 సంవత్సరాల లోపు చేసే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 5 సంవత్సరాల లోపు చేసేటువంటి ప్రాజెక్ట్స్కు టైం బౌండ్ ఎక్కువగా ఉంది. సో దానికి వనరులు ఎక్కువగా ఉండాలి, దాని యొక్క ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, టైం బౌండ్ ఎక్కువగా ఉంటుంది, దాని యొక్క ఇంటెన్షన్ వేరే ఉంటుంది. అదే చిన్న ప్రాజెక్టులు అయితే 6 నుంచి 1 సంవత్సరం లోపు ఉన్నటువంటి ప్రాజెక్ట్స్, సో వీటికి ప్రత్యేకించినటువంటి టైం ఉంది కాబట్టి ఉన్న టైంను వేస్ట్ చేయకుండా టైంను వీ హ్యావ్ టు మేనేజ్, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ టైం టు టైం డేట్ టు డేట్ అనేది ఖచ్చితంగా ఎంప్లాయీలో ఉండాలి. అదేవిధంగా పర్ఫార్మెన్స్ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదు. సో పనితనాన్ని చూపించే ప్రయత్నం చేయించడం ఉద్యోగాల్లో చాలా ఎఫిషియెంట్గా చూడాల్సినటువంటి వర్క్. అదేవిధంగా ఇవన్నీ చేసుకునే క్రమంలో ప్రధానంగా ఉద్యోగి ఏం చేయాలంటే చెక్లిస్ట్ను రూపొందించుకోవాలి. అంటే నాకు ఇచ్చినటువంటి వర్క్ ఏ విధంగా ఉంది, నేను ఎంతవరకు చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ యాన్యువల్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. సో రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదం ఎక్కడా లేదు. ఆర్టికల్ 112 ప్రకారము యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని రాసి ఉంది. సో అది ఎందుకంటే ప్రతి ఒక్క దేశం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, కంపెనీ కావచ్చు, ఫర్మ్ కావచ్చు, ఏదైనా కానీ ప్రతి యాన్యువల్ ఇయర్లో అంటే ఆర్థిక సంవత్సరంలో ఖచ్చితంగా తనకు సంస్థకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఆదాయపు శాఖ దగ్గర నమోదు చేయించుకోవాలి. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి అన్నా, సో ఇంకా ఇతరత్ర అవసరాలు చేయాలి అన్నా ఖచ్చితంగా బ్యాలెన్స్ షీట్ను ఓపెన్ చేసి బ్యాలెన్స్ షీట్లో మనకు అవుట్కమ్స్ ఎంత, ఇన్పుట్స్ ఎంత, అదేవిధంగా ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత, సో లెడ్జర్ వివరాలు, సో ఇవన్నీ యాన్యువల్ బేస్ మీద ఒకసారి తీసినట్లయితే ఈ మొత్తము ఇయర్లో ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ అనేది ఎక్కువగా లాభాల పడిందా నష్టాల పడిందా. ఒకవేళ నష్టంలో పడితే దాంట్లో ఎక్కువగా ఎందులో మనకు ఎక్కువగా రా మెటీరియల్లో పోయిందా, పర్ఫార్మెన్స్లో ఎంప్లాయీ పర్ఫార్మెన్స్లో పోయిందా అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి ఒక్క కంపెనీ అనేది ఒక యాన్యువల్ ఇయర్లో ప్రతి ఒక్క యాన్యువల్ ఇయర్లో తన యొక్క చెక్లిస్టు అంటే తన యొక్క పర్ఫార్మెన్స్ షీట్ను తీసుకుంటుంది. సో దాంట్లో ఎవరు ఎఫిషియెంట్గా వర్క్ చేశారు, ఇంకా ఎవరు చేయట్లేరు, వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏమిటి అని చెప్పి ఇక్కడ ఎక్కువ మొత్తంలో చూసేటువంటి థింగ్స్ అనేవి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో మొత్తానికి మంచిగా పనిచేసే వాతావరణము, సరైన వ్యక్తుల ఎంపిక అనేది ఎంప్లాయీ మేనేజ్మెంట్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రైట్ టైం, సో మేనేజ్మెంట్ ఫండా ఏమిటంటే రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్ వర్క్. సో సరైన కాలంలో సరైన ప్రాంతంలో సరైనటువంటి పనిని మనం ఎంచుకున్నప్పుడు ఖచ్చితంగా వీటన్నిటినీ యూటిలైజ్ చేయాల్సింది రైట్ పర్సన్. సో మొదటి 3 థింగ్స్ అనేవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకి వస్తాయి, అంటే ప్లేస్ కానీ వర్క్ కానీ టైం కానీ. సో వాటిని ఎఫిషియెంట్గా యూజ్ చేయాల్సినటువంటి థింగ్స్ పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అందుకే రైట్ టైంలో, రైట్ వర్క్లో, రైట్ ప్లేస్లో రైట్ పర్సన్ను ఇక్కడ అడాప్ట్ చేసుకోవడము, రైట్ పర్సన్ను
ప్రాపగేట్ చేయడము అనేది ఎంప్లాయీ మేనేజ్మెంట్లో చాలా ఇంపార్టెంట్ థింగ్స్. ఒకవేళ ఇందులో ఏది ప్లేస్ సరిగ్గా వర్కౌట్ కాకపోయినా, టైం టు టైం మనం ఇవ్వలేకపోయినా, అదేవిధంగా వర్క్లో ఇక్కడ ఖచ్చితత్వం లోపించిన, ఫర్ ఎగ్జాంపుల్ చాలా వరకు ఆన్లైన్లో ఇప్పుడు మార్కెట్ అమ్మకాలు జరుగుతున్నాయి. అంటే టీషర్ట్ల నుంచి మొదలు పెడితే ఈ యొక్క కంప్యూటర్స్ కావచ్చు. సో అదేవిధంగా ఎక్కువ మొత్తంలో చూసినట్లయితే మనకు ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నాం చాలా వరకు. సో ఆన్లైన్ షాపింగ్ చేసేటువంటి కంపెనీల యొక్క ప్రధాన ఎజెండా ఏమిటి అంటే ఎక్కువ మోడల్స్ను, సో వాళ్ళు నేరుగా షాపింగ్కు వెళ్లకుండా, సో వాళ్ళు ఆన్లైన్లో చూసుకొని వాటి ప్రైస్ను చూసుకొని ఈ యొక్క బుక్ చేసుకోవడం జరుగుతుంది. అలా బుక్ చేసుకున్న వారికి కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఏ విధంగా ఇస్తామంటే, సో దానికి టెక్నికల్ సపోర్ట్ అనేది చాలా అవసరము. సో దానికి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ చాలా యాక్టివ్గా ఉండాలి. సో ఎవరు ఏం బుక్ చేసుకున్నారు, సో ఆ బుక్ చేసుకున్నది ఏమిటి, సో అది ఏ ప్రాంతానికి చెందింది, సో అది దాన్ని ట్రేస్ అవుట్ చేసి ఆ యొక్క ఆ బుక్ చేసుకున్నటువంటి వివరాలన్నింటినీ సార్ట్అవుట్ చేయడము, ప్లస్ వాళ్ళ యొక్క థింగ్స్ను ముందుగానే మనము ప్యాక్ చేసేసుకొని అనుకున్న టైంకు అనుకున్న ప్లేస్కి చేస్తేనే కస్టమర్ సాటిస్ఫై అవుతాడు. దానివల్ల నీకు బిజినెస్ అనేది చాలా తొందరగా డెవలప్ అవుతుంది. సో ఇలాంటి సరిగ్గా నిర్వర్తించినప్పుడు ఉద్యోగి అనే వాళ్ళు టెర్మినేషన్ అంటే వేరే వెళ్ళిపోవడము, ట్రాన్స్ఫర్స్కి వెళ్ళడము, అదేవిధంగా సస్పెండ్ కావడం లాంటివి జరుగుతున్నాయి. అందుకే ఉద్యోగ నిర్వహణలో ఖచ్చితంగా మంచిగా పనిచేసేటువంటి వాతావరణము, వ్యక్తుల ఎంపిక అనేది ఖచ్చితంగా ఇక్కడ మనం చూసుకోవాల్సినటువంటి థింగ్. సో ఇలా ఒక ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఫలితాలను బట్టి ఉద్యోగుల పర్ఫార్మెన్స్ను మెజర్ చేసుకున్నట్లయితే ఎంప్లాయీ మేనేజ్మెంట్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అదే కనుక నువ్వు నిర్వర్తించకపోయినప్పుడు, ఇక్కడ సరైన టైంలో సరైన ప్లేస్లో సరైన పర్సన్ లేకపోయినప్పుడు, ఈ కమ్యూనికేషన్ లేనప్పుడు, సో ఈ అడ్జస్ట్మెంట్స్ అనేవి సరిగా లేనప్పుడు ఈ యొక్క ఎంప్లాయీ అనేవాడు చాలా తక్కువ మొత్తంలో లబ్ధి చేకూరడానికి ఆస్కారం ఉంటుంది. అతను కూడా వర్క్ చేయాలనే కాన్సెప్ట్ ఉండదు. సో ఇలా ఎంప్లాయీ మేనేజ్మెంట్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా మరొక టాపిక్ గ్రీవెన్సెస్ గురించి కూడా మనల్ని అడిగాడు. చిన్న టాపిక్ గ్రీవెన్సెస్ మేనేజ్మెంట్ అంటే ఏందనేది కూడా ఇండస్ట్రియల్ రిలేషన్లో అడిగినటువంటి చిన్న టాపిక్. సో నెక్స్ట్ హెడ్డింగ్ గ్రీవెన్సెస్. సో గ్రీవెన్సెస్ అనగానేమి అంటే, గ్రీవెన్సెస్ అంటే తగాదాలు అని గుర్తుపెట్టుకోవాలి. విరోధాలు ఎవరికి ఎవరికి, ఎంప్లాయీస్కు ఎంప్లాయీస్కు మధ్య, ఎంప్లాయీస్కు యజమాన్యానికి, ఎంప్లాయీస్కు గవర్నమెంట్కు, సో అదేవిధంగా కార్పొరేట్ సంస్థకు గవర్నమెంట్కు, ఇలా ఏదైనా కానీ గ్రీవెన్సెస్ అని పిలుస్తారు. ఈ గ్రీవెన్సెస్ అనేది దేన్ని సూచిస్తుంది అంటే, ఇట్ ఈజ్ ఎ కంప్లైంట్ వన్ ఆర్ మోర్ పర్సన్స్. సో అకార్డింగ్ టు నేషనల్ కమిషన్ ఫర్ లేబర్, ఇది గుర్తుపెట్టుకోవాలండి, నేషనల్ కమిషన్ ఫర్ లేబర్ సంస్థ ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏమిటి అంటే, ఇది ఒక కంప్లైంట్, గ్రీవెన్సెస్ అనేది సరిగ్గా వర్క్ చేయట్లేరు అనే భావనతో ఉన్నప్పుడు రాతపూర్వకంగా ఇచ్చినటువంటి ఒక లెటర్, దాన్నే కంప్లైంట్ అంటారు. వన్ ఆర్ మోర్ పర్సన్స్ ఇవ్వవచ్చు, అంటే ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి ఒక ప్రత్యేకించిన పని మీద వారి యొక్క అయిష్టతను ప్రదర్శించే ఒక పత్ర రూపమే గ్రీవెన్సెస్ అని పిలుస్తారు. దాన్ని తగాదాలు అంటారు. ఈ తగాదాలకు ప్రధాన కారణం ఏమిటి అంటే, ప్రధానంగా 6 పాయింట్లు అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి.